మనిషి అవసరాల్లో భాగమైన వస్తువు ప్లాస్టిక్ బాటిల్. ఇంట్లో నీళ్లు నిల్వ చేసుకోవడానికైనా, పనిమీద బయటకు వెళ్లినప్పుడైనా, కార్యాలయమైనా ప్లాస్టిక్ సీసా తప్పనిసరి. అయితే ఈ బాటిళ్లు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయని అమెరికా శాస్త్రవేత్తలు తేల్చారు. ప్లాస్టిక్ బాటిళ్లలోని నీటిలో నానో ప్లాస్టిక్లు ఉంటాయన్న వాదన చాలా కాలంగా వినిపిస్తూ ఉండగా, వాటిని గుర్తించే సాంకేతికతను అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుల బృందం అభివృద్ధి చేసింది. దాని సహాయంతో అమెరికాలోని 3 ప్రముఖ కంపెనీల ప్లాస్టిక్ సీసా నీళ్లపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు విస్తుపోయే వాస్తవాల్ని వెల్లడించారు. 1 లీటరు ప్లాస్టిక్ సీసా నీటిలో సగటున 2.40 లక్షల ప్లాస్టిక్ రేణువులు ఉన్నట్లు కనుగొన్నారు. ఇప్పటివరకు అంచనా వేసిన దానికంటే ఇది 100 రెట్లు ఎక్కువ. ఇందులో 10% సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులు, 90% అతి సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులు. 5 మిల్లీమీటర్ల నుంచి 1 మైక్రోమీటర్ వరకు ఉన్న రేణువుల్ని మైక్రో ప్లాస్టిక్లుగా పేర్కొంటారు. 1 మైక్రోమీటర్ కన్నా తక్కువ మందంలో ఉన్న వాటిని నానో ప్లాస్టిక్లుగా వర్గీకరించారు. చాలా సూక్ష్మంగా ఉండటం వల్ల మనిషి కణాలు, రక్తం, గుండె, కిడ్నీల్లోకి ఇవి సులభంగా ప్రవేశిస్తాయి. గర్భంలో ఉన్న శిశువుల శరీరంలోకి కూడా ఇవి చేరే ముప్పు ఉంది. సాధారణంగా ప్లాస్టిక్ సీసాలను పౌడర్ రూపంలో ఉండే మైక్రో ప్లాస్టిక్తో తయారు చేస్తారు. వీటిలో నీటిని నిల్వ చేసినప్పుడు అతి సూక్ష్మ కణాలు కరిగి అందులో చేరుతాయి. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇంకా అధిక పరిణామంలో నానో ప్లాస్టిక్లు కలుస్తాయి. శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం ప్లాస్టిక్ సీసా నీటిలో ప్రధానంగా 7 రకాల అవశేషాలు ఉంటాయి. నీటి శుద్ధికి ఎక్కువగా ఉపయోగించే పాలియమైడ్, ప్లాస్టిక్ బాటిళ్ల తయారీలో ఉపయోగించే పాలీఇథిలీన్ టెరెప్టిలైట్ పీఈటీ, పాలీవినైల్ క్లోరైడ్, పాలీమిథైల్ మెథాక్రిలేట్, పాలిస్టరిన్ ప్లాస్టిక్లను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వీటితో పాటు అనేక రేణువుల్ని గుర్తించి వాటి వర్గీకరణపై దృష్టి సారించారు. వీటి వల్ల క్యాన్సర్లు, కిడ్నీ, కాలీ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. మధుమేహం, అధిక బరువు వంటివి కూడా పెరగచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బిస్ఫినాల్ ఏ, బీపీఏ అనే రసాయన పదార్థం చాలా ప్రమాదకరమైంది. గతంలో ప్లాస్టిక్ సీసాల తయారీలో దీన్ని ఎక్కువగా వినియోగించేవారు. దీనివల్ల దుష్ప్రభావాలు ఎక్కువగా ఉన్నాయనే కారణంతో బీపీఏ రహిత సీసాలనే తయారు చేస్తున్నామని కంపెనీలు చెబుతున్నాయి. ఈ నానో పార్టికల్స్, నానో ప్లాస్టిక్స్ మన శరీరంలోకి ఎంటర్ అయితే ఇవి నేరుగా రక్తంలోకి చేరే అవకాశం ఉండడానికి, చాలా చిన్నది కనుక రక్తంలోకి చేరవచ్చు. రక్తము ఇంకా రక్తం ద్వారా అనేక విధాలుగా మొత్తం శరీరం అంతా పాకవచ్చు. తర్వాత చాలా ముఖ్యంగా గర్భిణీ స్త్రీలో గర్భ సంచి దాటి ఆ శిశువు, పుట్టబోయే శిశువుకి కూడా చేరవచ్చు అంటాం. సాధారణంగా ఈ గర్భ సంచి అన్ని రకాల మలినాలను రాకుండా అడ్డుకునే శక్తి ఉంటుంది దీనికి. కానీ ఇది కూడా ఈ నానో ప్లాస్టిక్స్ దాటి వెళ్తాయని వాళ్ళు పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ నానో ప్లాస్టిక్స్ ఏంటిది, ఇవి ఏ రకంగా మానవ శరీరం మీద ప్రభావం చూపుతాయనే పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ ఇప్పటివరకు ఈ అందిన సమాచారం చూస్తే ఇది చాలా ఆందోళన కలిగించే విషయం. బీపీఏ రహిత సీసాలనే తయారు చేస్తున్నామని కంపెనీలు చెబుతున్నా, 7 రకాల ప్లాస్టిక్లతో తయారు చేసిన సీసాల్లో వాటి అవశేషాలు కనిపిస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. మానవుల పునరుత్పత్తిపై బీపీఏ తీవ్ర ప్రభావం చూపిస్తుంది. బీపీఏతో తయారైన ప్లాస్టిక్ సీసాలోని నీటిని తాగిన మహిళలు, పురుషుల్లో హార్మోన్ల అసమతుల్యతను గుర్తించినట్లు పలు అధ్యయనాలు వెల్లడించాయి. గర్భిణీలు ఇలాంటి బాటిళ్ల నీరు ఎక్కువగా తాగితే పుట్టబోయే పిల్లల్లో మానసిక సమస్యలు తలెత్తుతాయని, క్యాన్సర్ బారిన పడే ప్రమాదం కూడా ఉందని అవి హెచ్చరిస్తున్నాయి. బాలికలు చిన్న వయసులోనే రజస్వల కావడానికి ప్లాస్టిక్ సీసాల వినియోగము ఒక కారణమని తేలింది. ఇలా అనేక రూపాల్లో ప్లాస్టిక్ సీసాలు మనుషుల ఆరోగ్యాన్ని హరిస్తున్నాయి. ప్లాస్టిక్ బాటిళ్ల నీరు తాగటం వల్ల మనిషి ఆరోగ్యం చెడిపోవడం మాత్రమే కాదు, మరో రూపంలోనూ అవి ముప్పు కలిగిస్తున్నాయి. వాడిపడేసిన ప్లాస్టిక్ బాటిళ్లు పర్యావరణాన్ని నష్టపరుస్తున్నాయి. అధ్యయనాల ప్రకారం 2021లో ప్రపంచవ్యాప్తంగా బాటిల్ నీటి పరిశ్రమలు దాదాపు 60,000 కోట్ల ప్లాస్టిక్ సీసాల్ని ఉత్పత్తి చేశాయి. దీని ద్వారా 2.5 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు పర్యావరణంలో పోగుపడ్డాయి. ఇవి భూమితో పాటు తాగునీటి వనరులు, సముద్రాలను కూడా కలుషితం చేస్తున్నాయి. ప్లాస్టిక్ రేణువులు సముద్ర జీవుల శరీరాల్లోకి చేరి
వాటి మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. భూమి నదుల్లో విచ్చలవిడిగా చేరుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు జంతువుల కణాల్లోకి చేరుతున్నాయి. వాడిపడేసిన ప్లాస్టిక్ బాటిళ్లను పునర్వినియోగం చేస్తున్నట్లు ప్రభుత్వాలు చెబుతున్నా అది ఆశించిన స్థాయిలో జరగటం లేదనే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ప్లాస్టిక్ బాటిళ్ల వ్యాపార గిరాకీని తట్టుకునేందుకు కంపెనీలు ఆధునిక సాంకేతికతతో భూగర్భ జలాలను యథేచ్ఛగా తోడేస్తున్నాయి. దీనివల్ల సమీప ప్రాంతాలకు తాగు సాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్లాస్టిక్ బాటిళ్లు ఎంత ప్రమాదకరమో కొలంబియా విశ్వవిద్యాలయం అధ్యయనంలో ఇప్పుడు తేలినా వాటి వినియోగం తగ్గించాలని శాస్త్రవేత్తలు చాలా కాలంగానే హెచ్చరిస్తూ వస్తున్నారు. అయినా అది తగ్గటం లేదు. 2010-2020 మధ్య కాలంలో ప్లాస్టిక్ నీటి సీసాల వ్యాపారం 73% వృద్ధి చెందింది. ప్రపంచంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న వ్యాపారంగా ఇది ఒకటిగా నిలిచింది. 2021లో ప్రపంచవ్యాప్తంగా 22 లక్షల కోట్ల ప్లాస్టిక్ సీసాల వ్యాపారం జరిగింది. 2030 నాటికి ఇది 41 లక్షల కోట్ల రూపాయలకు చేరే అవకాశం ఉంది. ప్రపంచంలో అమెరికా, చైనా, ఇండోనేషియాలో ప్లాస్టిక్ సీసాల్లో నీటి వినియోగం అధికంగా ఉంది. భారత్లోనూ ఇది అంతకంతకు పెరగటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. 2022లో భారత్లో బాటిళ్లలో అమ్మే నీటి వ్యాపారం విలువ 1.8 లక్షల కోట్ల రూపాయలు. 2030 నాటికి ఇది 2.90 లక్షల కోట్ల రూపాయలకు చేరుతుందని అంచనా. అంటే కట్టడి చర్యలు తీసుకున్నా అది ఇంకా విస్తరిస్తోందని అర్థం. ఈ గణాంకాలు తీవ్రంగా కలవరపెట్టే అంశమే. అయితే ప్లాస్టిక్ ని నిషేధిద్దామని నిషేధించమని ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చలు జరుగుతున్నాయి. గ్లోబల్ ప్లాస్టిక్ ట్రీటీ అనేది జరుగుతుంది. అయితే ఇప్పటివరకు ఒక 15-20 ఏళ్ళ నుంచి మన దేశంలో అంతటా కూడా ప్లాస్టిక్ బాటిళ్ళ వినియోగం తగ్గించే ప్రయత్నము చేస్తున్నారు. చాలామంది అవగాహన పెంచుకున్నారు, పెంచుకున్నా తగ్గడం లేదు. ఎందుకంటే ఒకటేమో ఉత్పత్తి విపరీతంగా ఉంది. అందుకని ప్లాస్టిక్ ఫేజ్ అవుట్ ఒక లక్ష్యంగా ఈ గ్లోబల్ ప్లాస్టిక్ ట్రీటీ చర్చలు జరుగుతున్నాయి. ప్లాస్టిక్ బాటిళ్ల ప్రమాదకర తీవ్రత నేపథ్యంలో ప్రభుత్వాలు, పౌరులు మేలుకోవాల్సిన సమయం వచ్చింది. వీటి కట్టడి బాధ్యత కేవలం ప్రభుత్వాలది మాత్రమే కాదు, పౌరులపై కూడా ఉంది. ప్లాస్టిక్ బాటిళ్ల వినియోగానికి ప్రజలు స్వచ్ఛందంగా దూరంగా ఉండాలి. ఇప్పుడు మార్కెట్లోకి స్టీలు, మట్టి బాటిళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. ప్లాస్టిక్ బాటిళ్లతో పోలిస్తే స్టీల్ బాటిల్ ధర కాస్త ఎక్కువే అయినా ఆరోగ్యంతో పోలిస్తే అది పెద్ద విషయమేమీ కాదు. ప్లాస్టిక్ బాటిళ్లకు బదులు ప్రజలు వీటి వినియోగంపై దృష్టి సారించాలి. బాటిల్ కంటే నల్ల నీరే సురక్షితమని ఇటీవల అధ్యయనాలు వెల్లడించాయి. స్టీల్ బిందెల్లో నీటిని నిల్వ చేసుకుని తాగచ్చు. శుభకార్యాలు, ప్రయాణాల్లో ప్లాస్టిక్ బాటిళ్ల వినియోగానికి ముగింపు పలకాలి. కంపెనీలు కూడా ప్లాస్టిక్ బాటిళ్లకు ప్రత్యామ్నాయాన్ని ఆలోచించాలి. ఇలా అందరూ ఈ దిశగా అడుగులు వెయ్యాలి. ప్లాస్టిక్ బాటిళ్ల వినియోగానికి దూరంగా ఉంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది. ఇది సత్వరమే ఆరంభం కావాలి.